ప్రభుత్వానికి ఎక్కడ లేదు ఎక్కడా ఒక కంపెనీ తెద్దాం వీళ్ళకి ఉద్యోగాలు ఇద్దాం అనే ఆలోచన నీకు లేదు ఆలోచన జ్ఞానం నీకు లేదు ఈ రోజు నీ ఆలోచన లేదు బుర్ర ఏముంది నువ్వు చిన్నాన్ని చంపావు నిద్రలేసి ఆ కేసు రాయించి నువ్వు ఎట్ట బయటపడాలా నీ భార్య ఎట్ట బయటపడాలా నీ అవినాష్ ఎట్ట బయటపడాలా ఈ ఆలోచిస్తున్నావు తప్ప జాబులు ఇవ్వాలి యువతను కాపాడాలి అని ఏ రోజు లేదు యువతకు నిరుద్యోగ భృతున్నావు ఏమైంది ఎక్కడిచ్చావు యువతను నిరీరం చేస్తున్నావు డ్రగ్స్ బాలిసలు చేస్తున్నావు మద్యం ఏరులై పారిస్తున్నావు ఎక్కడ పట్టినా టూప్ మద్యం ఆ మద్యం తాగితే ఆరు నెలలకి కిడ్నీలు ఊడిపోతాయి సర్వనాశం చనిపోతారు అటువంటి మద్యాన్ని అమ్ముతున్నావు ఈరోజు డ్రగ్స్ మాఫియా ఎల్లూరులో ఎక్కువైపోయింది రాష్ట్రంతో ఎక్కువైపోయింది అరికట్టలేని అవినీతి పరుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ అవినీతి పార్టీ నీ ఎమ్మెల్యేల అవినీతి పరులు నీ మంత్రుల అవినీతి పరులు మరి నెల్లూరు ఎమ్మెల్యే అని చెప్పలే ఇతరులేసి అబద్ధాలే ఇతరులేసి అబద్ధాలే అవి చేసా ఈ చేసా మీరు ఏమి చేయలేదు ఏమి చేయరు కూడా లాస్ట్ వార్నింగ్ మీకు చెప్తున్నాం విద్యార్థులను ఈరోజు సర్వనాశనం చేస్తున్నారు చదువుకొని నిరుద్యోగ వృత్తి లేదు కంపెనీలు లేవు ఉద్యోగాలు లేవు ఆరు నెలల్లో మా ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నాడు అందరికీ ఉద్యోగాలు ఇస్తాం ఇస్తే తీరుతాం నిరుద్యోగ సమస్యను తీరుస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు చెప్తున్నా ఇక జగన్మోహన్ రెడ్డి ఉండడు జగన్మోహన్ ఉండడు అందుకనే నెల్లూరు ఎమ్మెల్యే తెలివిగా మెట్రాసు ఇల్లు కొనుక్కున్నాడు వెళ్ళిపోయేదానికి ఆయన చాలా తెలియగలడు అయితే ఏ ఎమ్మెల్యే కానీ ఎక్కడ తిరగలేరు ఎక్కడ కూడా ప్రజలు ఉప్పోట్ల వాళ్ళు తిరుగుతుంటే మీరేం చేశారని అడుగుతున్నారు ఇటువంటి ద్రోహుల్ని మనం తరిమి కొట్టాలి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి చంద్ర ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి అవినీతి ముఖ్యమంత్రి తొందరగా తప్పుకో లేకుంటే ప్రజలే నేను తరుక్కుంటారని హెచ్చరిస్తాను